చల్లట్లగా పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు లలిత జ్యువెలరీ అండ్ నంద్ గోకుల్ ఘీ. చార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. మీరందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరో తెలుసుకోవాలని నేను కూడా అంతే. మరి పరిచయాలు పెంచుకుంటానే. హాయ్ సుమా. హాయ్, చెప్పండి మీ గురించి. నా పేరు మోనికా, నేను వరంగల్ నుంచి వచ్చాను. నా హాబీస్ వాచింగ్ టీవీ అండ్ డాన్సింగ్. అండ్ డాన్సింగ్, ఓకే. రవళి. హాయ్ సుమా. హాయ్, నా పేరు రవళి. నా హస్బెండ్ పేరు వచ్చేసి సంతోష్ కుమార్. హైదరాబాద్ నుండి వచ్చేసాం. నా హాబీస్ వచ్చేసి తినడం, పండుకోవడం, మహిళ నడిపించడం. తినడం, పడుకోవడం, మరి ఏమైనా పనులు అలాంటివి చేయడం. ఆయన ఉన్నారుగా, ఆయన ఆఫీస్ కి వెళ్తారు. పార్ట్ టైం జాబ్ అనమాట నేను ఇచ్చింది. లేదు, ఆఫీస్ లో పార్ట్ టైం జాబా, ఇంట్లోనా? తన ఇష్టం, తను ఎలా అనుకున్నా అంతే. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరాలు కాలే, నెలలే. ఒక సంవత్సరం తర్వాత నాకు కనబడు, చూస్తా. శ్వేత. నా పేరు శ్వేత, నేను నల్గొండ నుంచి వచ్చాను. నా హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ. ఉమారాణి. నా పేరు ఉమారాణి, నేను ఖమ్మం నుంచి వచ్చాను. నా వాచింగ్ టీవీ, డాన్స్ అండ్ యాక్టింగ్. అయితే ఇవాళ చేసేద్దాం మరి, అన్ని మీ టాలెంట్లు అన్ని ప్రదర్శించాలి ఇవాళ, ఓకేనా? రౌండ్లు మొదలెడదామా? మొదలెడదాం. కవన్ కా బ్రాండ్ రైస్ చార్ మహిళ 2800 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు లలిత జ్యువెలరీ అండ్ నంద్ గోకుల్ ఘీ. మన మొట్టమొదటి రౌండ్ జంబలగడి పంబ. పొడుపు కథ. అడుగు. కాలు లేవు గాని నడుస్తుంది, కాలు లేవు గాని ఏడుస్తుంది. అయ్యో ఏంటి మేఘం? అయ్యో మీకు తెలిసిపోయిందా? తెలియడం ఏమిటి? హైదరాబాద్ లో బాగా తెలిసిందమ్మా, బాగా నడిచింది, బాగా ఏడ్చిందే కదా. వర్షాలు పడుతున్నాయి కదా. ఇప్పుడు నేను రవళితో మొదలెట్టేస్తాను. 20 seconds టైం ఉంటుంది, అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. నువ్వు ఆన్సర్ చెప్పేంత వరకు నేను అదే క్వశ్చన్ అడుగుతూ ఉంటాను, ఓకే? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెన్ డ్రైవ్ తో ఏం చేస్తారు? వంట చేస్తారు. చిలక కాకలేస్తే ఏం తింటుంది? మెదడు తింటుంది. మెడిసిన్ చదివితే ఏమవుతారు? పిచ్చలు అవుతారు. బ్లూ కలర్ అంటే ఏ రంగు? ఆరెంజ్. నేర పరిశోధనలో ఉపయోగించే జంతువు ఏది? పంది. మీ జుట్టు ఎంత పొడుగుంది? ఎంత? పంచ పాండవులు ఎంత మంది? 20. అదుర్ సినిమాలో హీరో ఎవరు? నేనే. కిలోలోంచి పావు తీసేస్తే ఎంత? అర్ధ కిలో. టేబుల్ ని తెలుగులో ఏమంటారు? చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేసావు నువ్వు, చాలా ఫాస్ట్ గా చెప్పావు. థ్యాంక్ యూ. అంటే నిద్రపోవడం వల్ల నీ బ్రెయిన్ చాలా యాక్టివ్ గా పనిచేస్తోంది. కొత్త పరిశోధన. పెన్ డ్రైవ్ తో వంట చేస్తారు. చిలకకి ఆకలేస్తే ఆమె మెదడు తింటుంది. మెడిసిన్ చదివితే ఏమవుతారు? పిచ్చోళ్ళు అవుతారు. బ్లూ కలర్ అంటే ఆరెంజ్. నేర పరిశోధనలో ఉపయోగించే జంతువు పంది. పంది. మీ జుట్టు ఎంత పొడుగుంది? నా అంత. ఒకసారి వెనక్కి తిరుగు. నాట్ బ్యాడ్. పంచ పాండవులు 20 మంది. అదుర్ సినిమాలో హీరోయిన్ ఎవరు? నువ్వే. కిలోలోంచి పావు తీసేస్తే ఎంత? అర్ధ కిలో. 9 రాంగ్ చెప్పావు. రికార్డ్ ఇది. ఇప్పటి వరకు హైయెస్ట్ 10, నువ్వు 9. అంటే నెక్స్ట్ ఇంకెవరైనా పాటలు పాడడం ఏమైనా, కమాన్ అమ్మా కమాన్, పాటలు పాటలు, డైలాగులు, పొడుపు కథలు, జోకులు ఏమైనా ఉంటే మీరు ప్రదర్శించొచ్చమ్మా. చెప్పండి అమ్మా, చెప్పండి. ఆలస్యం చేసిన చెప్తాను సుమా. చెప్పండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో వ్రతం. అయితే వాళ్ళ హస్బెండ్ అడుగుతుంది, ఏమండి రేపు మన ఇంట్లో వ్రతం కదా, పసుపు కుంకుమతో పాటు ఇంకేమి ఇవ్వాలండి అని. వాళ్ళ హస్బెండ్ అంటారు, నా ఫోన్ నంబర్ కూడా ఇచ్చేవే అని. అంటే వాళ్ళ హస్బెండ్ ఫోన్ నంబర్ ఇస్తే లేడీస్ ఆడుకోవచ్చు కదా, అందుకే వాళ్ళ హస్బెండ్ అన్నారు. మీరంతా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే, నాకు అర్థమైంది. ఇలాగే ఒక ఇంట్లో భోజనానికి పిలిచిన తర్వాత ఇద్దరు మిత్రులకి కలిపి ఒక స్వీట్ బాక్స్ గిఫ్ట్ గా ఇచ్చారంట. ఆ స్వీట్ బాక్స్ ఇద్దరులో మీరిద్దరు పంచుకోండి అన్నారంట. వాళ్ళకేమో పూర్తిగా ఒకళ్ళ దగ్గరే ఉంచేసుకోవాలని ఉంది, అందుకని ఇద్దరు తినకుండా దాన్ని పెట్టుకుని వాళ్ళు వేరే ఊరు వెళ్ళాలి. దారి మధ్యలో ఆగి, రే నేను ఈ బ్యాగ్ ఇక్కడ తగిలించేస్తాను, మనిద్దరం కాస్త విశ్రాంతి తీసుకుందాము, ఆ తర్వాత మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోదాము అని. కాదురా విశ్రాంతి కాదు, మన గురువు గారు ఏం చెప్పారు, మన సాధన చేయమన్నారు, మన ఇద్దరం మెడిటేషన్ చేద్దాము అనుకుని ఇద్దరు సాధనలో కూర్చున్నారంట. కొంచెం సేపటి తర్వాత లేచి మొదటి వాడు రెండో వాడితో అన్నాడంట, ఒరే నేను బ్రహ్మలోకం వెళ్ళొచ్చాను, అసలు
సాధన చాలా గట్టిగా కుదిరింది నాకు. నేను వెళ్ళి బ్రహ్మదేవుడిని కలిసేసి వచ్చాను, ఆయనతో చాలా విషయాలు డిస్కస్ చేశాను అన్నట్ట. నువ్వేం చేసావురా అని అడిగట. నేను ఏం లేదురా, నేను అలా సాధనలో కూర్చున్నాను లేదు, ఆంజనేయ స్వామి వచ్చాడు, రే లే అక్కడి నుంచి అన్నాడు. నేను లేచాను, అక్కడ తగిలించినటువంటి ఆ బ్యాగ్ తీసుకో అన్నాడు, తీసుకున్నాను. ఓపెన్ చేయ అన్నాడు, ఓపెన్ చేశాను. మొత్తం తినే లేకపోతే నీ సంగతి చెప్తాను అన్నాడు, నేను మొత్తం తినేశాను రా అన్నాడు. చూస్తే ఆ డబ్బా మొత్తం ఖాళీ అయిపోయింది, నువ్వు తినేశాడు. పక్కవాడు అడిగాడట, అదేంట్రా నన్ను కూడా పిలవచ్చు కదా అని. నేను పిలుద్దాం అనుకున్నాను కానీ నువ్వు బ్రహ్మలోకంలో ఉన్నావు అన్నట్ట. ఇంత చిన్న జోక్ కి ఇంత పెద్ద స్టోరీ, పెద్ద స్టోరీ. ఏం చేస్తామమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా నాకు ఇలా గారెడి చేయడం తప్ప ఇంకా ఏమి రాదు. మీకేమైనా వస్తే చెప్పండి. నేను క్వశ్చన్ అడుగుతా. నో, నువ్వు ఇప్పుడే కాదు, నువ్వు వెయిట్. ఉమా రెడీయా? రెడీ మేడం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తలకి ఎక్కువగా ఏ రంగు వేస్తారు? రెడ్. కిలో టమాటో ధర ఎంత? పేరుపల్లి. అతడు సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. హైదరాబాద్ కి వైజాగ్ ఎంత దూరం? 2 కిలోమీటర్. గోదావరి నది ఏ దేశంలో ఉంది? ఇరాన్. ఉప్పు ఎందులోంచి వస్తుంది? నీళ్ళలోంచి. పత్తి నుంచి ఏం తీస్తారు? వరి. సుత్తివేలు ఏ సినిమాలో ఉన్నారు? మన సినిమాలో. ఎవరిని బాగా ఎంకరేజ్ చేస్తారు? తలకి ఎక్కువగా రెడ్ కలర్ వేసుకుంటారంట. వాళ్ళ ఊర్లో ఫేమస్ అవ్వచ్చు. ఆ మధ్య కాలంలో అమెరికా వెళ్ళినప్పుడు ఎన్ని రంగురంగుల జుట్లు కనిపించాయో. బ్లూ వేసుకుంటారు, పర్పుల్ వేసుకుంటారు, ఎల్లో వేసుకుంటారు. మనకి కూడా అలౌ చేయట్లేదు గానీ పేరెంట్స్. లేకపోతేనా అది మనకి నాచురల్ గా జరిగేటువంటి కలర్. ఇన్ఫాక్ట్ మనకుండేటువంటి డస్కీ స్కిన్ కి కొంచెం ఆ గోల్డెన్ అవి ఎక్కువగా సూట్ అవ్వద్దు, దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. మనకి ఇదే కరెక్ట్. బ్లాక్ 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 ఇస్ ద బ్యూటిఫుల్. కిలో టమాటో ధర 1000 రూపాయలు. అతడు సినిమాలో హీరోయిన్ మీరేనా? కాపీ కొట్టింది. అయితే ఆ డైలాగ్ చెప్పండి, ఇంట్లో ఉండే పూరి నచ్చదు కానీ బాగుంటుంది, టేస్ట్ గా ఉంటుంది. డైలాగ్ చెప్పాలి. మీరు యాక్టింగ్ అన్నారు కదా ఇంట్రెస్ట్. ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ ఫీల్ అవ్వాలి, ఫీల్ అవ్వాలి. మీరు ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ వీడికి బయట అయితే బాగా నచ్చుతుందంట. బయట ఏం నచ్చుతుంది? బయట చపాతి. చపాతి ముఖం, చపాతి ముఖం. నన్ను చూసి చెప్పండి, వీడికి ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ బయట ఉన్న చపాతి బాగా నచ్చిద్దంట. చపాతి బాగుంటుంది కదా, ఆయిల్ లెస్ గా ఉంటుంది అందుకని. చపాతి బాగుంటుంది కదా, ఆయిల్ లెస్ గా ఉంటుందని. హైదరాబాద్ కి వైజాగ్ 2 కిలోమీటర్లు. గోదావరి నది ఇరాన్ లో ఉంది. ఉప్పు ఎందులోంచి వస్తుంది? నీళ్లలోంచి. కరెక్ట్ ఆన్సర్. పత్తి నుంచి ఏం తీస్తారు? వరి. సుత్తివేలు ఏ సినిమాలో ఉన్నారు? మనం సినిమాలో. 7 రాంగ్ 70 పాయింట్స్. శ్వేత, ఏదో అడుగుతానన్నావు, అడుగు. ఈ ప్రపంచంలో కాలనే తర్వాత ఇప్పుడు నేను అడుగుతాను నిన్ను. రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీ ఆయన మంచోడు సినిమా హీరో ఎవరు? చిరంజీవి. ఆకలేసినప్పుడు ఎంత దూరం పరిగెత్తాలి? 5 కిలోమీటర్. బొబ్బిల్ రాజా సినిమా హీరో ఎవరు? నాగార్జున. చేతికి నొప్పి ఎప్పుడు వస్తుంది? పడుకున్నప్పుడు. రూపాయికి ఎన్ని పైసలు? 2 పైసలు. ఇలియానా మహేష్ ఏ సినిమాలో ఉన్నారు? ఠాగూర్. రాణా తమ్ముడు పేరేంటి? మహేష్ బాబు. పెరుగు తింటే ఏమవుతుంది? పెరుగుతారు. నిమ్మకాయ పచ్చడిలో ఏ? ఓకే. మీ ఆయన మంచోడు సినిమాలో హీరో చిరంజీవి. ఆకలేసినప్పుడు 5 కిలోమీటర్లు పరిగెత్తాలంట, దాంతో ఆకలి తగ్గిపోతుంది. బొబ్బిలి రాజా సినిమా హీరో ఎవరు? నాగార్జున. చేతికి నొప్పి పడుకుంటే వస్తుంది. అయితే ఈవిడికి బాగా నొప్పులు ఉండాలి, బాగా పడుకుంటుంది ఈవిడ. నాకేం నొప్పు లేదు. రూపాయికి ఎన్ని పైసలు? 2 పైసలు. ఇలియానా మహేష్ బాబు ఠాగూర్ లో ఉన్నారు. రాణా తమ్ముడు పేరేంటి? మహేష్ బాబు. పెరుగు తింటే పెరుగుతారు. అవును, కరెక్టే. పాలు తాగితే పాలు తారు. పడుతుంటారు. 8 రాంగ్ 80 పాయింట్లు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక జోక్ నేనే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను చెప్పకూడదు. నువ్వు చెప్తావు గానీ ప్లీజ్ బయట. 4 టైమ్స్. పర్వాలేదు, 5 టైమ్స్. ఇప్పుడు మళ్ళీ అడుగు, నేను చెప్తాను అని. నేను చెప్తాను, తర్వాత చెప్తాను. ఇంటి అద్దం పగిలిపోయిందని వాళ్ళ ఆయనని పట్టుకుని దబ్బా దబ్బా అని బాదుతుందంట ఒక ఆవిడ. ఏమేమి? నేను కాదు, పగలగొట్టింది, ప్లీజ్ ఏ వదిలేయి, నేను కాదు అంటే ఆ సంగతి నాకు కూడా తెలుసు, నేను ఇక్కడి నుంచి అట్ల కాడ విసిరినప్పుడు మీరు వంగకుండా ఉండుంటే అది పగిలేది కాదు కదా అని అరిచిందంట. తప్పేదైనా తప్పే కదండి, వంగకుండా ఉంటే బాగుండేదిగా. ఆ దెబ్బేదో మీకు కొంచెం తగిలేది. ఆవిడ తర్వాత కొంచెం కూల్ అయ్యి కాస్త బామ్ రాసేవాళ్ళు. ఇప్పుడు అర్థం పోయిందిగా, నచ్చే వంగకుండా చూసుకోండి. మోనికా రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పిల్లలు ఎంత దూరం వరకు నడుస్తారు? ఇంచు. నదిలో ఏం పారుతాయి? నీళ్లు. స్కూల్ బ్యాగ్ ఎంత బరువు ఉండాలి? 500 కేజీ. కత్తి కాంతారావు అని ఎవరిని అంటారు? రాజీవ్ గారు. పెద్ద పులికి దెబ్బ తగిలితే ఎక్కడికి వెళ్తుంది? సినిమాకి వెళ్తుంది. కాకినాడ కాజో ఏ ఊరు స్పెషల్? మా ఇంట్లో. పాలు ఏ కలర్ లో ఉంటాయి? నల్ల కలర్ లో. ఫిదా మూవీలో సాయి పల్లవి పేరేంటి? ఓకే.
పిల్లలు ఇంచు నడుస్తారట, ఇంచులుంచులు నడుస్తారు. నదిలో నీళ్లు పారుతాయి, కరెక్ట్ ఆన్సర్. స్కూల్ బ్యాగ్ 500 కిలోలు ఉండాలి. కత్తి కాంతారావు అంటే మా ఆయన రాజీవు. పెద్ద పులికి దెబ్బ తగిలితే సినిమాకెళ్తుంది. కాకినాడ కాజా వీళ్ళింట్లో స్పెషల్. 6 wrong 60 points. ఈ రౌండ్ బాగానే ఆడారు అందరు. ఒక 60, 70, 90, 80 రావడం అంటే మంచి మార్కులు. పగలు కూడా కనపడే నైట్ ఏంటి? గ్రానైట్. తెలిసిపోయిందా? అలా అనకూడదు మీరు. తెలిసిపోయిందా అనాలి. అనండి, తెలిసిపోయిందా? తెలిసిపోయింది. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. సెకండ్ రౌండ్ మొదలెట్టేస్తున్నాము. చిత్రాలు చూద్దాము. మోనిక చూడు. సి తరుణ్, డి ఎన్టీఆర్ అండ్ బి శ్రేయ అండ్ ఏ మేబీ ఐ డోంట్ హసిన్. హసిన్ ఫైనల్. ఏ హసిన్ లాగా అనిపించట్లేదే నాకు. ఎందుకు లాగా అనిపిస్తుంది? ఎవరిలాగా? సురభి. నాకు రజీనా లాగా అనిపిస్తాను. చూద్దాం. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద. బి శ్రియా. చూద్దాం. అవును. సి తరుణ్. కరెక్టా? కరెక్ట్. తరుణ్ లాగే ఉన్నాడు కదా. చూద్దాం. కరెక్ట్. అండ్ డి ఎన్టీఆర్. ఎన్టీఆర్ అవునా కాదా చూద్దాం. సుందరి స్వర్ణం మంజరి చూపు గుచ్చి చేసిన ఇంజరీ. స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. నరాల్లో మోగుతుంది క్లారినెట్టు సిరింజ్ గుచ్చినట్టు. రొమాన్స్ గొప్పు మంది పాటు పాటు ఫిరంగి పేలినట్టు. హాట్ హాట్ వయసుపై సాల్ట్ పెప్పర్ అయ్యకే డ్రింగ్ 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 మంది గుండెలో నా. లెట్స్ సింగ్ 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 డాన్స్ తో నా. శ్వేత చూడండి. సుమా క్వశ్చన్ అడుగుతా. ఎవరొద్దన్నారు అడుగు. ఈ ప్రపంచంలో అతిపెద్ద పొగడ్త మీకు చెప్పా కూడా మీరు నో చెప్పలేరు. అవును అంటారు. అవునా? యా. నేను అందంగా ఉంటాను. అంటే మీరు అందంగా ఉంటారు, దానికి ఆన్సర్ కావు. ఇది కాదా? యా కాదు. ప్రపంచంలో అతిపెద్ద పొగడ్త. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్లాటరింగ్? అందంగా ఉంటాను అదే అనుకున్నాను నేను, కాదా? మీరు చెప్పండి ఏమనుకుంటున్నారు మీరు అతిపెద్ద పొగడ్త ఏంటి? మేఘం. మేఘం ఏమిటో అనుకున్నాను కానీ కరెక్ట్. రవళి. మీరు పొగడ్తకు లొంగరు. ఎస్. ఇదా, మీరు పొగడ్తకి లొంగరు అనేది అతిపెద్ద పొగడ్త. సుమా పొగడ్తనకి లొంగదు. నేను లొంగను. ఎవరు నో చెప్పలేదు దానికి. దీని గురించి నేను ఇందాకటి నుంచి వెయిట్ చేసింది మీ కాంప్లిమెంట్ ఇద్దామని. థ్యాంక్ యూ శ్వేత. చూడండి. ఏ నితిన్, బి నాగచైతన్య, సి అనుష్క, డి మచ్చ. కాజల్ ఫైనల్. ఏ నితిన్ అవునా? ఎస్. చూద్దామే. బి నాగచైతన్య. ఒక లైల కోసం తిరిగాను దేశం. సి అనుష్క లాగానే ఉంది. కుమారాణి ఏమంటావు? అనుష్కేనా? మీరేమంటున్నారు? శృతిహాస్. శృతిహాస్ అని అనుకుంటున్నారు. చూద్దాం.
డి కాజల్ అన్నావు కానీ అది తమన్నా. చూద్దాం డి. మూడు కరెక్ట్, 30 పాయింట్లు. చూడండి ఇప్పుడు అమ్మ. సైడ్ చార్మి అనుకుంటా. ఏ విష్ణు, బి ఇట అనుష్క, సి ప్రభాస్, డి ఏ చార్మి, బి బి విష్ణు, సి అనుష్క, డి ప్రభాస్. ఫైనల్ ఏ చార్మీనా? ఇయర్రింగ్స్ ఇక్కడ కాదు, చార్మీ చేసేసావా? దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ మిస్ మ్యాచ్. ఇది అల్లరి నరేష్ లా ఉన్నారు. చూద్దాం. అయినా ఈ మధ్య అబ్బాయిలు కూడా చెవు పోగులు పెట్టుకుంటూ ఉన్నారు, మరీ అంత లోలాకులు కాదు గాని కొంచెం కొంచెం. ఒకప్పుడు రాజులు పెట్టుకునేవాళ్ళు కదా. బి మంచు విష్ణు, అది కాదు మంచు మనోజ్. చూద్దాం. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద. మంచు ఫ్యామిలీలోకి వెళ్ళారు కానీ పెద్దోడిని పట్టుకున్నారు. చిన్నోడి పేరు చెప్పాలి సార్. సి ఇది అంజలి కదా. ఇక డి ఒక్కటే కరెక్ట్. అమ్మయ్యా ప్రభాస్. మిర్చి 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 లాంటి కుర్రాడే. ఒక్కసారి మళ్ళీ వచ్చిపోమ్మా మెరుపుతీగా. కాదు ఇలా వచ్చి ఇలా తిరిగి మళ్ళీ ఇలా వెళ్ళిపోయి యూటర్న్ తీసుకోవడానికి వచ్చారా? సిగ్గుపడి సిగ్గుపడింది ప్రభాస్ ని చూసి. నువ్వు వెళ్ళిపో ప్రభాస్. సిగ్గింగ్ ఓకే. మీ ఫేవరెట్ హీరో ప్రభాసా? మా పేరు చెప్పడానికి కూడా ఎంత సిగ్గుపడుతున్నారు. ప్రభాసే కనుక ఒకవేళ సడన్ గా ఎదురుగా కనపడితే మీరేం చేస్తారు? మ్యారేజ్ చేస్తారు. అందుకే కనపడట్లేదు, తప్పించుకొని తిరుగుతున్నాడు. ప్రభాస్ ఎందుకు బయట ఎక్కువ కనపడట్లేదో అర్థమైంది నాకు. మెరుపుతీగలాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయి తనకు అనిపించట్లే కదా, అప్పుడప్పుడు వచ్చి రౌండ్ వేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. ప్రభాస్ లాంటి కుర్రాడిని మీరు వెతుకుతున్నాను ఇంకా. ఓకే 10 పాయింట్స్. రవళి చూడండి. ఎవరు ఏంటో తెలియట్లేదు. తెలియకూడదని పెట్టింది. డి వచ్చేసి గోపీచంద్, సి రవితేజ, ఓకే ఏ తను, బి అసలు అమ్మాయి అబ్బాయి అర్థం కావట్లే, లావణ్య త్రిపాఠి మేబీ బి, ఓకే అమలాపాల్. ఎవరికైనా ఎవరిదైనా ఫోటో గుర్తుపట్టకపోతే అమలాపాల్ పేరు చెప్పేస్తుంటారు. పాప మా అమ్మ ఏమన్యాయం చేస్తుంది మీకు? పాలలో తెల్లగుంటుంది కదా. ఏ అమలాపాల్ అవునా? నాకైతే కాదనిపిస్తోంది. కాదు కాదు అమలాపాలే. చూద్దాం. ఏ గ్రేట్. బి లావణ్య త్రిపాఠిలా లేదది. సి రవి తేజ, ఇది కరెక్ట్. బతికించాడు రవితేజ. డి గోపీచంద్. మూడు కరెక్ట్, 30 పాయింట్లు.
ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. తెలుగు వాక్యం రివర్స్ లో కనిపించబోతోంది, చూసుకోండి. కరెక్ట్ గా తెలిస్తే బజర్ నొక్కి 10 సెకండ్స్ లోపల ఆన్సర్ చెప్పండి. రాంగ్ అయితే 10 పాయింట్లు పోతాయి. ఆ పాయింట్ లో ఒక టాస్క్ పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తాం. చూడండి, ఇక్కడ నుంచి చదవండి. దిమాగున్నాడు అక్కడి నుంచి, చాలా ఫేమస్ డైలాగ్ అది. రవళి దిమాగున్నాడు ముందే చూస్తాడు, కానీ దునియా ముందు అక్కడే ఉందో అది చెప్పాలి. ఇక్కడ మళ్ళీ వేస్తారు మళ్ళీ. నువ్వు ఆన్సర్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత బయటకు వెళ్ళి వచ్చి సార్ ఒకసారి మళ్ళీ ఇవ్వరా, నేను రాస్తాను సరిగ్గా అంటే ఇస్తా. 10 రూపీస్ ఇస్తాను చెప్పి 10 రూపీస్ కమ్ముడిపోతాడా ఇన్విజిలేటర్? పానీపూరి ఇస్తాను చెప్ప. నువ్వు చెప్పింది ఏంటి ఇప్పుడు మళ్ళీ చెప్పు. దిమాకున్నాడు ముందే చూస్తాడు అంతే, ఆపే చూద్దాం ఉందా లేదా. దిమాగున్నోడు దునియా మొత్తం చూస్తాడు. ఐ యామ్ సారీ, -10 పాయింట్స్. కళ్ళున్నోడు ముందర మాత్రమే చూస్తాడు, కానీ దిమాగున్నోడు దునియా మొత్తం చూస్తాడు. మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాగున్నోడు దునియా మొత్తం చూస్తాడు. ఇప్పుడు ఇదే డైలాగ్ ని మౌనిక చెప్తుంది, చెప్పండి. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాగున్నోడు దునియా మొత్తం చూస్తాడు. మొత్తం చూస్తాడు. ఓకే శ్వేత, కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాగున్నోడు దునియా మొత్తం చూస్తాడు. ఇలా చూసి ఒకసారి మళ్ళీ చూస్తాడు అన్నమాట. కుమారాణి, కళ్ళున్నోడు ముందే చూస్తాడు, దిమాకున్నాడు దునియా మొత్తం తిరిగి వస్తాడు. రవళి, కళ్ళున్నోడు అన్ని షోలు చూస్తాడు, దిమాకున్నాడు సార్ మహిళ చూస్తాడు. చూద్దాం వేరే ఏ షోస్. ఓకే నెక్స్ట్ చూద్దాం. మోనిక, అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఎలా మర్చిపోతూ ఏమైపోతుంది నాకు కొంచెం మొత్తం చెప్పు. ఎందుకు నొక్కావు మరి? నా పేరు సంథింగ్. టైమ్ అప్. ఎవరికైనా తెలుసా? నా పేరు చెప్పను, నాకు కొంచెం మెంటల్ చూద్దాం. నా పేరు చెప్పను, నాకు కొంచెం మెంటల్. ఇదే సినిమాలో డైలాగ్. శివమణి. నా పేరు చెప్పను, నాకు కొంచెం మెంటల్. ఆ ఫోన్ నంబర్ చెప్పమంటావా? 9848022338. అది నీ నంబరా? నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. ఇప్పుడు నువ్వేం చెప్పాలంటే నా పేరు మౌనిక, నాకు కొంచెం మెంటల్ చెప్పు. నా పేరు మౌనిక, నాకు కొంచెం మెంటల్ తెలుసు. రవళి ఇప్పుడు నువ్వు చెప్పు. నా పేరు రవళి, నాకు కొంచెం మెంటల్. శ్వేత, నా పేరు శ్వేత, నాకు కొంచెం మెంటల్. నా పేరు ఉమారాణి, నాకు చాలా చాలా మెంటల్. అండ్ అవార్డ్ గోస్ టు ఉమారాణి, -10. నెక్స్ట్ చూద్దాం. దమ్ము బ్రాండ్ కాదు దమ్ము. నువ్వు నిజంగా గ్రేట్, నీ బ్రెయిన్ సాలార్జన్ మెసేజ్ లో పెట్టాల్సిందే. ఉండాల్సింది దమ్ము కాదు బ్రెయిన్. మళ్ళీ ఒకసారి గట్టిగా. ఉండాల్సింది దమ్ము కాదు బ్రెయిన్. అది ఈ అమ్మాయికి ఎంత షార్ట్ లివ్డ్ మెమరీ అంటే, నేను బ్రెయిన్ అన్నానని అక్కడ బ్రెయిన్ పెట్టేసింది వెంటనే. చూద్దాం. ఉండాల్సింది బ్రాండ్ కాదు దమ్ము. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు టన్నులు ఉంది. ఇంకా ఎక్కడ చెప్పావు? అప్పుడు కూడా తప్పే చెప్పావు. ఉండాల్సింది దమ్ము కాదు బ్రాండ్ అన్నావు. ఆ తర్వాత ఈ అమ్మాయి బ్రెయిన్ నేను సారాజ్య మ్యూజియం లో పెట్టాలంటే -10. నా దగ్గర 30 పాయింట్స్ ఉన్నాయి. ఒక టాస్క్ పెడతాము, ఎవరు బాగా ఆడితే ఆ 30 పాయింట్స్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ మౌనిక చెప్పు. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను. మర్చిపోయే లోపల చెప్పేసావా? చూద్దాం. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా.
అలా ట్రెండ్ సెట్ చేసింది లేడీస్ గేమ్ షోలో స్టార్ మహిళ అనేటువంటి ఒక కార్యక్రమం. ఓ సాంబో రాసుకోరా, అక్కడ కాదులే, ఇది ఇక్కడ రాసుకో. ఇప్పుడు 30 పాయింట్ల కోసం పోటా పోటీగా ఈ టాస్క్ ఆడండి. ఇదిగో ఈ గీత దగ్గర ఇలా పెట్టండి, ఇది ఓకే. అండ్ ఎక్కువ నంబర్ ఆఫ్ కాయిన్స్ ఎవరు పడేశారు కూడా చూస్తాం. ఉమా రెడీ, 1 2 3 గీత వెనకాల స్టార్ట్. అయిపోయింది అయిపోయింది అయిపోయింది, రెండు పడేశారు మీరు అంతే. ఓకేనా, ఇంకెవరైనా ఒకటి పడేస్తే మీకు 30 పాయింట్లు ఇచ్చేస్తా. 15 సెకండ్లలో రెండు పడేశారు మీరు, మీరు రండి స్టార్ట్. పోయకూడదు, స్కేల్ని అలా పైకి ఎత్తా. ఓకే, 19 సెకండ్లలో 4 కాయిన్స్ పడేశారు. అంటే ఇప్పుడు మన ఉమారాణికి ఇంకా 30 పాయింట్స్ వచ్చే ఛాన్స్ లేదు. రవళికి ఉంది, కానీ ఎవరైనా 5 వేశారనుకోండి అప్పుడు చెప్పలేదు. శ్వేత స్టార్ట్. నాలుగు, ఓహో 5, చాలా సింపుల్ గా ఆడేసిందమ్మా. 14 సెకండ్లు 6 పడేసింది శ్వేత. ఇక రవళికి ఛాన్స్ లేదు, మరి మౌనిక ఛాన్స్ ఉంది. దా, నువ్వు కూడా 6 వేసావనుకో, అప్పుడు మేము టైమర్ చూస్తాం. అంటే 13 సెకండ్లలో నువ్వు వేస్తే నీకు, లేదంటే ఆవిడికి. స్టార్ట్. ఆరేయమంటే ఆరేస్తోంది బయట. వెరీ గుడ్, సక్సెస్ఫుల్లీ వేసేసావు, 5 బయట వేసావు. వెరీ గుడ్ శ్వేత, 6 14 సెకండ్లో కరెక్ట్ గా వేసేసావు, నీకు 30 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగ్ రౌండ్. ఇప్పుడు డైలాగులు జాగ్రత్తగా వినండి, క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రమే బజర్ నొక్కాలి. డైలాగ్. నేను అనుకుంటున్నది ఎంజాయ్మెంట్ కాదరా? కాదా, మరెందుకు సార్ నాకు ఈ క్లాసులు? క్లాసులేంట్రా, తన స్టూడెంట్ బాగుండాలని టీచర్ కోరుకుంటాడు కదా, అలా నేను కోరుకోవడం తప్ప. మీ కోరికలు తీర్చుకోవడానికి నా లైఫ్ ఎందుకు సార్ స్పాయిల్ చేస్తారు? నీ లైఫ్ స్పాయిల్ చేశానా? మరి కాకపోతే ఇంకేంటి, చదువుకున్నాను సార్. ఎల్కేజీ అప్పటి నుంచి కేజీలు కేజీలు పుస్తకాలు మోసుకుంటూ చదువుతూనే ఉన్నాను సార్. ఇంటర్కి వచ్చాను, కొంచెం ఫ్రీడమ్, ఎంజాయ్ చేయాలా వద్దా అని చిన్న డైలమాలో 2 ఏళ్ళు గడిచిపోయాయి. డిగ్రీ ఉండేదే 3 ఏళ్ళు, ఈ 3 ఏళ్ళు ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిపోయాను సార్. ఫస్ట్ ఇయర్ సగం ఎంజాయ్మెంట్, సగం మీ క్లాసులతోనే సరిపోయింది. ఈ సంభాషణలో ఉన్న నటులు ఎవరు? రవళి, ప్రకాష్ రాజ్, నాగ చైతన్య. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. మీరు విన్న ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? మోనిక, జోష్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. ఆత్రేయపురం గ్రామ ప్రేక్షకులకు స్వాగతం. వార్తల్లో నేటి ముఖ్యాంశాలు. గ్రామ ముఖ్యాంశాలు అంటే ముఖ్యాంశాలని చెప్పకుండా రోజు చెప్తున్నా. ఏంటి బా ఇక్కడ దాకా వచ్చా? ఏతలతో కోరంతే నేను వచ్చేదాను కదా. నీతో చిన్న పని ఉందిరా? పెద్ద పని అయినా పర్లేదు, సిబ్బాసి హెద్దరే. ఓ 4 రోజులు ఊళ్ళో టీవీ రాకుండా కేబుల్ కట్ చేయాలి. ఏమడుగుతుందో తెలుస్తుందా? తెలిసి అడుగుతున్నారా? చాలా రోజుల తర్వాత అందరు పండగకు వచ్చారు, గాని ఎవరి కోసం వచ్చారు వాళ్ళతో కట్టకుండా టీవీలు ఫోన్లతో గడిపేస్తున్నారా? ఇప్పుడు అందరిలోనే అలా ఉంటున్నారులే బా. అవును, టీవీ సీరియల్స్ లో చాపయాతల అనుబంధాలు చూస్తూ నీ జీవితంలో అవి మర్చిపోతున్నారా? అందుకే ఓ 4 రోజులు కేబుల్ కట్ చేసి. ఈ సంభాషణలో ఉన్న నటుడు ఏం కట్ చేయమన్నాడు? రవళి, టీవీ కనెక్షన్, అదే డిష్ కనెక్షన్, కేబుల్ కనెక్షన్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ సంభాషణ శతమానం భవతి సినిమాలోనిది, ఆ సినిమా హీరో ఎవరు? రవళి, శర్వానంద్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్. నెక్స్ట్ డైలాగ్.
అమ్మా నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్ కు ఒక ట్యూషన్, కెమిస్ట్రీ కు ఒక ట్యూషన్, మ్యాథ్స్ కు ట్యూషన్ అని రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలని అమ్మా నాన్నల్ని హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్ లో పాస్ అవడానికి ఫ్లాస్క్ లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్లీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అన్ని ఫోర్త్ ఇయర్ లో ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగులేని ఎదవా అని నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీస్ అని పిచ్చి కుక్కల నాలుగేళ్లగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగాను మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింకలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఓ మహాన్ భావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్న నీలాంటి బేవర్స్ గాన్ని ఎదిరించి ఈ రోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగులేని గ్రాడ్యుయేట్ ని నాకెంత పొగరుండాలరా. ఈ సంభాషణలో ఉన్న నటుడు ఎవరు? రవళి, ధనుష్. ఎస్, 10 పాయింట్స్. ఇందాక శ్వేతకి 30 పాయింట్లు ఇచ్చి ఏదో మనం పాపం చేశామని ఇవిడ పగ తీర్చుకోవడానికి తెగ బజర్లు నొక్కేస్తోంది. రవళి స్కోర్ 150. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? మోనిక, రఘువరన్ బిటెక్. ఎస్, 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్, ప్రపంచం అంతా బాంబులు కొబ్బరికాయలు కొట్టినట్టు కొట్టేస్తావు అంటే నువ్వేంటి కొబ్బరికాయని బాంబు బిల్డప్ లో బాధేశావు? నేనేం చేసినా అంతేనండి, సింపుల్ గా చేద్దాం అనుకుంటాను, అది చిరిగి చాటంతై చాపంత అవుద్ది. ఇలాగే బాబు రక్తం కారుతుందేంటి? దెబ్బ తగిలితే రక్తం కారక రసం సాంబార్ కారుద్దేటి. అబ్బా, నీ గోరోజనం కొత్త ఎక్కువేనయ్యో. ఉండు, మంచి హార్స్ పవర్ ఉన్న మంది ఇస్తాను. ఏంటి గడ్డ? యాంటీబయాటిక్ గడ్డి. ఇది ఎట్టవనుకో, ఎంత పెద్ద దెబ్బ అయినా దాని అర్థం చూడాల్సిందే. ఈ సంభాషణలో ఉన్న హాస్య నటుడు ఎవరు? రవళి. హెల్లీ ప్రసన్న. అది కాదమ్మా. థ్యాంక్ యూ. పాస్ టు మోనిక. పాస్ టు శ్వేత. పాస్ టు ఉమారాణి. ఎల్వి ప్రసాద్. అదే చెప్పింది. ఎల్వి కృష్ణ, కాస్ట్యూమ్ కృష్ణ కాదమ్మా, ఇది ఎల్బి శ్రీరామ్ గారు. మీరెవరో చెప్పలేదు. ఈ సంభాషణ ఏ సినిమాలో అనేది? రవళి, హనుమాన్ జంక్షన్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. రవళి లీడ్ లో ఉన్నావు, తీసుకో. శ్వేత. మోనిక. ఉమారాణి.
పాడుతో అబ్బో బాగా చేసావు, చాలా బాగా చేసావు. ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ అటువైపు పాట నుంచి మళ్ళీ దానికి ఎక్స్ప్రెషన్స్ తీసుకొని చేయడం చాలా బాగుంది. థ్యాంక్ యూ సినిమా. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. గేమ్ కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి దీన్ని దొరిలించి ఆ బుట్టలో పడేయాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసేసుకొని ఈ ఫస్ట్ బుట్ట దగ్గరకు వచ్చి దీన్ని ఇలా పడేయాలి. తర్వాత వెనక్కి వచ్చి దీన్ని ఇలా తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి దీన్ని ఇలా పడే, మళ్ళీ ఇటు నుంచి వచ్చి దీన్ని తీసుకోవాలి, మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చి పడేయాలి. ఇలా తీసుకొని ఇలా పెడితే 50 వస్తాయి. మధ్యలో ఎక్కడైనా పడిపోయిందంటే మళ్ళీ బిగినింగ్ నుంచి ఆడాలి మీరు. రెడీ 1 2 3 గో. కరెక్ట్గా ఆడుతున్నారు. పాయింట్లు వచ్చేసాయి. నూట 110. ఇది టైమ్ అప్ తర్వాత లోపలేశారు. అక్కడ 2 50 వచ్చేసాయి, 100 అండ్ ఇక్కడ వేసినందుకు ఇంకో 10. 110. రెడీ 1 2 3 గో. డాన్స్ బాగా చేస్తావు కాబట్టి గేమ్ కూడా ఫాస్ట్ గా ఆడగలుగుతావు. వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే. మొక్కుకున్నావా? మొక్కింది మొక్కింది. మరి ప్రతిసారి మొక్కాలి కదా అక్కడ అంతా వేసేటప్పుడు, అప్పుడు కదా టైం వేస్ట్ అయ్యేది. చీటింగ్, మొక్కట్లేదు నువ్వు. మొక్కి పెట్టు. మళ్ళీ మొక్కింది. ఈసారి మొక్కు సరిగ్గా మొక్కలే. ఈమె ఇక్కడ ఈ బంతికే ఇన్ని మొక్కులు మొక్కితే ఆన్సర్ షీట్ లో ప్రతి క్వశ్చన్ చదివిన తర్వాత మొక్కి మొక్కి రాస్తుంది. టైమా. సో 100 పాయింట్లు వచ్చేసాయి. ఇక్కడికి ఇంకో 10. 110, 120, 130, 130. రెడీ 1 2 3 గో. అందరూ మంచి కాన్సన్ట్రేషన్ తో ఆడుతున్నారు. కన్ఫ్యూజ్ అవుతారేమో అనుకున్నా, అవ్వట్లే. టైమ్ అప్. 100, 110, 120. ఓకే శ్వేత, మీ టార్గెట్ 150. ఇవాళ విన్నర్ నల్గొండ శ్వేతనా, హైదరాబాద్ రవళీనా. చూద్దాం.
రెడీ 1 2 3 గో. వన్ ఫిఫ్టీ చాలా ఈజీ టార్గెట్, ఫాస్ట్ గా ఆడాలంటే. రవళి లీడ్ లో ఉంది, ఫాస్ట్ 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 స్పీడ్ స్పీడ్ పెంచాలి, స్పీడ్ పెంచాలి, పరిగెత్తాలి. విన్ అవ్వాలంటే కొన్ని కష్టాలు తప్పవు. ఫాస్ట్ 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 ఇంకా ఫాస్ట్ స్పీడ్, అది అలా తిరుగుతూనే ఉండు. వంద, కమ్ ఆన్ ఫాస్ట్ ఫాస్ట్. రవళి నువ్వా శ్వేతానా? 110, 120, 130 అని పెట్టేస్తే విన్ను. 140 ఇప్పటికి టై అయింది. 150, 150 పాయింట్లు సంపాదించేసి నల్గొండ శ్వేత విన్నర్ అయింది. కంగ్రాచులేషన్స్, 4 బర్నర్ స్టవ్ గెలుచుకున్నారు ఈ రోజు నల్గొండ నుంచి విన్నారు. మరి నెక్స్ట్ ఏ జిల్లాలో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. Ta-da!